ఓకే సో ఇక్కడ మా దగ్గర ఒక 3 ఐటమ్స్ ఉన్నాయండి. పెరుగన్నం, అంటే మహేష్ గారికి ఏది ఇష్టమో తెలుసుకుందాం అని అనుకుంటున్నారు చాలామంది. అంటే ఫుడ్ ఏం తింటారు అని అడుగుతూ ఉంటారు కదా, అందుకని ఇప్పుడు పేస్ట్రీ ఉంది, అలాగే బర్గరు, అలాగే పెరుగన్నం, ఈ మూడిట్లో ఒకదాన్ని తినండి. పెరుగు అనేది డైరీ ముట్టుకోను, తర్వాత బర్గర్ బ్రెడ్ అసలు దాని జోలికి వెళ్ళను, తర్వాత దాని అది మూడోది కూడా వెళ్ళను. సో ఆ మూడు తిన్నాం. సుజాత, పల్లవి, మాలిని విన్నారా? అందుకనే ఆయన అంత గ్లామర్గా ఉన్నారు. అర్థమైందా? మనమేమో నానా చెత్త తింటాం, మాట్లాడితే పానీపూరి బండి దగ్గర కూడా వెళ్ళిపోతూ ఉంటాం. ఇవి మూడు అస్సలు తినరా మీరు? తిన్నాను. ఎన్నేళ్ళు అయి ఉంటుంది మీరు తిని? చాలా రోజులు తిని. మేబీ 10 ఇయర్స్. ఐ థింక్ ఐ స్టాప్ ఈటింగ్ ఇట్ ఫర్ 10 ఇయర్స్. అంటే ఈవెన్ ఇప్పుడు ఇలా కనిపించినా మీకు తిన్నాను? చాలా కష్టమైన విషయం ఇది మాత్రం, నిజంగానండి. నేను రకరకాల విషయాలకి నేను మీకు ఫ్యాన్ అవుతున్నాను. ఇప్పుడు ఇది కొత్తగా నేను ఐఎమ్ లైక్ ఫుల్ ఫ్లాట్ ఇంప్రెస్డ్ అనమాట. అంటే అదేంటది స్థిత, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, స్థిత ప్రజ్ఞత ఎలా వస్తుంది? మేమేం చేయాలి చెప్పండి? నాకేమో కనిపిస్తే ఇలా వెంటనే తీసి ఇలా తినకుండా ఉంటానండి. అవునండి, నాకు కూడా తినకుండా ఉండాలనిపిస్తుంది, కానీ అది నన్ను పిలుస్తుంది రా అని. కమాన్ రా రా, నన్ను తిను అని పిలుస్తుంది. వెన్ డిడ్ యు డిసైడ్? ఐ డోంట్ నో అండి, ఐ థింక్ ఇట్స్ మెల్లగా అలవాటైపోద్ది అది. ఫస్ట్ అలా కష్టం ఉంటుంది కానీ బట్ మెల్లగా అలవాటైపోద్ది. సార్ ఇది తినరు, ఇది తినరు, ఇది తినరు. ఎప్పుడైనా మీరు పార్టీస్కి వాటికి వెళ్తే ఇవే పెడతారు? పిల్లలతో ఉన్నప్పుడు ఐ ఎంజాయ్ మై స్వీట్ సమ్ టైమ్స్, వెరీ రేర్లీ. పరశురామ్ గారు మీ సంగతి ఏంటండి ఇందులో? మీరేమి అంటే ఈ నిర్ణయం మీరు మహేష్ బాబు గారి సినిమా చేయడం మొదలు పెట్టిన తర్వాత జరిగిందండి? లాక్డౌన్ లో ఏం చేయాలో తెలిసేది కాదు. అప్పుడు అందరూ చేసింది తినడమే కదా. నేను తినలేదు, అందుకనే మీరు అలా బక్కచిక్కారు. అంటే గీత గోవిందంలో చూసిన పరశురామ్ గారికి ఇప్పుడు చూసిన దానికి చాలా షాక్ అయ్యారు. అంటే మధ్యలో మీరు ఆయన కూడా కొంత గ్యాప్ తర్వాత చూసారా? అంతేగాని లాక్డౌన్ అప్పుడు ఎవరు మీరు చూసుకోం కదా, 2 మంత్స్ 2.5 మంత్స్ తర్వాత ఆన్లైన్ లో కూడా సడన్ గా ఎలా ఉంటుందని 3 నెలల 4 నెలల తర్వాత ఒక్కొక్క మంది చూసి ఏది సార్ ఆయన ఆయన ఏడి ఆయన ఏడు అంటుంటు. మహేష్ గారు ఎంతమంది ఫ్యాన్స్ ఇన్ని రకాలుగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉంటారు, కొంతమంది ఏమో అమెరికా నుంచి ఇండియాకి మీకోసం షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఆడపిల్లలు ఏమో అసలు చిన్నప్పటి నుంచి దే ఆర్ లైక్ యువర్ డై హార్డ్ ఫ్యాన్స్. మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఎనీథింగ్ దట్ ఇస్ వెరీ వెరీ హట్ కే విత్ ఫ్యాన్స్? ఇట్స్ ఆల్వేస్ అమేజింగ్ అని టు మీట్ దెం. అండ్ సో హట్ కే ఎక్స్పీరియన్స్ అంటే ఈ 2 ఇయర్స్ గా మిస్ అయ్యాను యాక్చువల్గా, కొంచెం ఒక దూరం అనేది వచ్చింది. యూజువలీ వి ఇంటరాక్ట్ విత్ దెమ్ ఆల్వేస్, సో ఐ మేక్ షూర్ అగైన్ దట్ ఇంటరాక్షన్ హ్యాపెన్స్ విత్ దెమ్. ఓకే, సో ఐ హావ్ బీన్ మిస్సింగ్ దెమ్ ఇన్ దీస్ 2 ఇయర్స్ టు బి వెరీ ఆనెస్ట్. యా, ఐ థింక్ జనరలీ మిమ్మల్ని కలవడానికి వచ్చిన వాళ్ళు ఇలా చూస్తూ ఉంటారేమో కదా, దట్ ఇస్ వాట్ చూస్తూ ఉంటారు. దేర్ వాస్ సమ్ టైమ్స్ ఒక అమ్మాయి అయితే కెన్ ఐ జస్ట్ టచ్ యు అంది, ఐ సెడ్ యా యు కెన్ టచ్ మీ అనగానే ఇలా ముట్టుకుంది. యు ఆర్ రియల్ అని, ఐ మీన్ వెరీ నైస్ టు సీ దేర్ రియాక్షన్స్. యా యా, ఐ మీన్ దట్ వాస్ వెరీ స్వీట్ ఆల్సో టు. సమయం తెలుగు, సమయం తెలుగు, తెలుగు సమయం, సమయం తెలుగు, 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 సమయం తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్, 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 ప్లీజ్ డు సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ సబ్స్క్రైబ్, సబ్స్క్రైబ్ చేయాలి, గంట మీద వస్తాలి.